వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాక్ మేము ముందున్నాను చూసేద్దామా మరి ఈ రోజు మార్నింగే నేను టీతో కాకుండా బంగాళదుంపలతో కనిపిస్తున్నాను నేను మీకు బంగాళదుంపలు కడిగి ఉడకబెట్టడానికి అలానే ఎగ్స్ను కూడా కడిగి ఉడకబెడుతున్నాను ఈ లోపు మా వారు పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు వీటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కొంచెం గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఎందుకంటే పాలు మనం డైరెక్ట్గా కాగబెట్టుకుంటే అడుగంటుతాయి అందుకనే నేను కొంచెం వాటర్ పోసి ఆ తర్వాత పాల ప్యాకెట్లని కట్ చేసి పోసేసాను ఇక పాలని సిమ్లో పెట్టుకున్నాను ఈలోపు ఇందాక ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఆ ఎగ్స్లోంచి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇవి ఈ విధంగా కట్ చేసి ఉప్పు కారం చల్లుకొని చాట్ మసాలా కారం చల్లాను ఎందుకు అనంటే ఈరోజు పిండిలేమీలు లేవండి అందుకని ఇక పిల్లలకి పూరి చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని ముందుగా ఎగ్స్ని కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను నేను కూడా తిన్నాను ఆ తర్వాత పూరి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా పిండి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పొటాటోస్ చూస్తున్నారు కదా ఇందా కడిగి కనిపించాయి వాటిని ఈ విధంగా ఘాటులాగా పెట్టాను ఎందుకు వీడియోస్లో కూడా చూశాను పొట్టు చక్కగా రావాలంటే ఈ విధంగా ఘాట్లు పెట్టి ఉడికించుకోండి చక్కగా వస్తుందని చెప్తూ ఉన్నారు కదా సరే అది కూడా ట్రై చేసి చూద్దాము మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది అందుకని నేను ఈ విధంగా కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను త్రీ విజిల్స్ రానిచ్చాను ఆ తర్వాత మనం రిజల్ట్ని చూద్దాము ఏ విధంగా ఉన్నది కరెక్ట్ అయినా కాదా మనకి సెట్ అయిందా లేదా అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది టిప్స్లో మనం చూస్తూనే ఉంటామండి అవి ట్రై చేస్తాము కొన్ని మాత్రమే మనకి సెట్ అవుతాయి అలాంటి వాటిని మనం ఎంచుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఈ తెల్ల బీన్స్ ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకున్నాను ఈవినింగ్కి స్నాక్ లాగా చూసారు కదా పొటాటోస్ ఉడికిపోయినాయి మధ్యలో ఏంటది అంత పెద్దగా నల్ల నల్లగా అనుకుంటున్నారా చిలగడ ఈ తెల్ల చిలగడదుంపు ఉంటుంది కదా అది కూడా దీంట్లో పెట్టి ఒకటి బాయిల్ చేసుకున్నాను ఎందుకంటే ఇందాక మీకు బొబ్బర్లు చూపించానే తెల్లవి అవి ఉడకబెట్టి సలాడ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము చూసారు కదా ఇక్కడ నేను పొట్టు తీయడానికి ఈ విధంగా లాగంగానే రావట్లేదు ఇవి ఉడకబెట్టిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు పోసి పక్కన పెట్టి ఉంచాను కాసేపు పొట్టు తీయడానికి ఇలా అనగానే అలా రాలేదండి నార్మల్గానే అనమాట అనమాట అంటే ఈ విధంగానే కదా మనం పొట్టు తీస్తూ ఉంటాం బంగాళదుంపలు సేమ్ అలానే వచ్చింది కాకపోతే మధ్యలో ఘాట్ అనేది నాకు అంత పెద్దగా యూజ్ అయినట్టు అనిపించలేదు మీరు కనుక ట్రై చేసి ఉంటే మీకు సక్సెస్ అయిందా కాలేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి పొటాస్ పొటాటోస్ని బట్టి మనం పెట్టే విజిల్స్ని బట్టి అవి ఉడికిన దాన్ని బట్టి మనకి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నిన్న నేను వీడియోలో చెప్పాను కదా పన్నీర్ చేశానని పన్నీర్ని ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మునిగేదాకా ఉంచుకుంటే పనీరు వారం రోజులైన బాగుంటుంది అలా అని అలా వదిలేయద్దు రోజు మార్చి రోజు నీళ్లు మారుస్తూ ఉండండి అప్పుడు పనీర్ చక్కగా ఉంటుంది ప్యాకెట్లో కనుక ఉంచేశారు అంటే అది గట్టి పడిపోతుంది అలా కాకుండా అలా చేసి చూడండి చాలా బాగుంటుంది అది నేను ట్రై చేశాను సక్సెస్ అయ్యాను నెక్స్ట్ ఇక్కడ నేను పొటాటో కర్రీని చేస్తున్నాను ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టాను కదా తాలింపు వేసుకున్నానండి ఏం లేదు ఆయిల్ వేసాను తాలింపు గింజలు వేశాను పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు వేశాను ఇంగో వేశాను ఇందులో ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం వేయలేదు చూసారా పొటాటోకి ఈరోజు అంటే పూరికి కర్రీ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకున్నాను ఇక మనకి వంటగదిలో ఎంత పని చేసినా మనకు అసలు టైమే తెలియట్లేదండి ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఒకటి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు బయట నుంచి ఏమీ తెచ్చుకోవడానికి లేదు ప్రతి ఒక్కటి మనమే చేయాల్సి వస్తుంది అందుకని మనకి దేవుడిచ్చిన రెండు చేతులు కూడా సరిపోవట్లేవు నాకు తెలిసైతే ప్రతి ఒక్కళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువైపోయింది పిల్లలతో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఏమంటారు అవునా కాదా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా ఏ విధంగా చేసుకుంటున్నారు పని మీకు సేమ్ నాలానే ఉందా అని చెప్పి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా దంచుకుంటున్నాను ఇది వెల్లుల్లిపాయ కారంలాగా అనమాట ఇది వేస్తే పొటాటో కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపులో ఇందాక కల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి వేయించాను కదా తర్వాత ఈ కారాన్ని కూడా వేసి ఒక్క నిమిషం వేయించుకోండి మరి ఎక్కువ ఎక్కువసేపు వేయించితే మాడిపోతుంది అందుకని వెంటనే మనం ఇక్కడ ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా ఒక నిమిషం వేడి చేయాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఉడికించిన పొటాటోస్ ఉన్నాయి కదా వీటిని మెదిపేసి వేసేసాను ఈ విధంగా ఈ కర్రీ చేయడం వల్ల నాకు ఒక పక్కన పూరీలోకి ఇంకో పక్కన రైస్లోకి రెండు విధాలుగా కలిసి వచ్చింది ఎప్పుడు ఫ్రైయే చేస్తున్నాను అందుకని ఈరోజు నేను ఉడకబెట్టి చేశాను ఇది మొత్తం కలిపిన తర్వాత కొంచెం లాస్ట్లో మనం సాల్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీద మూత పెట్టద్దండి ఎందుకంటే మూత పెడితే మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి ఇప్పుడు పూరీ చూసారా ఎంత చక్కగా పొంగాయో ఇక్కడ నేను చూస్తే ఏంటి చపాతి తింటున్నా ఎందుకంటే పూరి ఆయిల్ ఫుడ్ కదా సమ్మర్ కదా పిల్లలకి పూరీ కావాలన్నారు నేనేమో చపాతీ చేసుకున్నాను నేను మా వారు ఇక్కడ పూరి కర్రీతో నేను నా చపాతీని నేను తింటున్నాను చాలామంది ఇప్పుడు డైటింగ్ చేస్తూ ఉండుంటారు కదా ఈ టైం చాలా బాగుందండి డైటింగ్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి ఎందుకు అని అంటే మనకు కూడా హడావుడి లేకుండా కొంచెం అటు ఇటుగా పనులైనా కూడా మనం మన హెల్త్ గురించి పట్టించుకునే టైం అనేది మనకు ఉంది ఎందుకంటే ఇంతకుముందు పిల్లలకి స్కూళ్ళు ఈ హడావుల్లో వాళ్ళకి పెట్టడం పంపడం ఇదే సరిపోయేది ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు కూడా మీ డైట్ని ఏమన్నా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి టైంలో కొంచెం బాడీకి అలవాటు చేసుకోండి ఇక్కడ నేను సగ్గుబియ్యం జావ చేస్తున్నాను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా పొడి చేశానని ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మూడు por lah సగ్గుబియ్యం పొడిని వేసుకొని ఒక్క స్పూను రాగి పిండిని కూడా వేసాను అంటే మొత్తం నాలుగు స్పూన్లు అయింది మూడు స్పూన్ల వాటర్కి నాలుగు స్పూన్ల ఈ పొడిని వేసుకున్నాను కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మీరు హడావుడిగా కినుక పొడి చల్లేశారనుకోండి అది డబల్ పని అవుతుంది దానికంటే కొంచెం ఓపిక చేసుకొని మనం పిండిని ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఉండలు కట్టిన తర్వాత దాన్ని వదిలించాలంటే చాలా కష్టం చూసారు కదా ఇప్పుడు నేను టిఫిన్లు అయ్యి అయిపోయినాయి కదా రాగిజాం కూడా ముందుగానే చేసి ఉంచుకుంటున్నా ఎందుకంటే చల్లారితేనే బాగుంటుంది ఊరికే నీళ్ళల్లో పెట్టి చల్లారిస్తే అదంత హెల్త్ కూడా మంచిది కాదు ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రం అలా చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు ముందే చేసి ఉంచుకుంటే చల్లారిపోతుంది చూసారు కదా ఈసారి మీరు ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రాగి పిండి తీసుకున్నట్టు ఉంటుంది సగ్గుబియ్యం తాగినట్టు ఉంటుంది చూసారా ఎలా చక్కగా ఉడికిపోయిందో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది దీంట్లో మీరు మజ్జిగతో మిక్స్ చేసుకున్నా బాగుంటుంది సగ్గుబియ్యం ఉన్నా కూడా నేనైతే పటికన్ వేశాను కొంచెం పటిక వేసుకొని తర్వాత బాయిల్ చేసుకొని అంటే పటిక కరిగేదాకా ఉంచుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకు కూడా నచ్చుతుంది ఎందుకంటే మనం స్వీట్ వేసాం కదా అందుకని అదే మీరు రాగి పిండి అయితే మజ్జిగతో తాగొచ్చు ఇక్కడ సగ్గుబియ్యం అయితే మాత్రం మీరు పటికతోనే తాగాలి కాబట్టి రెండు మిక్స్ చేశాను కాబట్టి మీరు సగ్గుబియ్యంతో అంటే పటికతో తాగినా పర్వాలేదు సాల్ట్తో తాగినా పర్వాలేదు రెండు కూడా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది సమ్మర్లో చాలా మంచి హెల్త్ డ్రింకు అలానే డైటింగ్ చేసేవాళ్ళు మార్నింగు పాలు ఇలాంటి వాటికి బదులుగా ఇది ఒక గ్లాస్ తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈరోజు అంతకుముందు హాల్ అంతా క్లీన్ చేశానని చూపించాను కదా అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకు జలుబు దగ్గులాగా వచ్చేసిందండి అందుకని నేను ఆగిపోయాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హాల్ని అంటే డైనింగ్ ఏరియాని క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ కదా మనకి బాగా డస్ట్ పడుతూ ఉంటుంది ఇక పైన దీనికి తోడు నేను ఇక బ్లూజులు అవి కూడా మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ని క్లీన్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తున్నాను చాలామంది క్లీనింగ్ అంటే సమ్మర్లో పెట్టుకునే వాళ్ళైతే ముక్కుకి తప్పకుండా కట్టుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే దగ్గు జలుబు వచ్చేస్తుంది ఊరికినే డస్ట్ వల్ల ఎందుకంటే డస్ట్ సమ్మర్ కదా ఇక డస్ట్ పైకి లేస్తూ ఉంటుంది అనమాట అందుకని మనకి ఊరికే జలుబులు దగ్గులు వచ్చేస్తాయి నాకైతే దీనివల్లనే ఒక విధంగా చూస్తే వ్యాక్యూమ్ క్లీనర్తో కాకుండా కొన్ని కొన్ని బ్రషెస్తో కూడా క్లీన్ చేశాను నేను అంటే షోపీసెస్ అలాంటివి ఏం చేశానంటే ఈ విధంగా క్లాతులతో తోడవడం నెక్స్ట్ వచ్చేసి బ్రష్లతో రుద్దడం సందులు అంటే కిటికీలు ఇలాంటివి ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్ కంటే బ్రష్ అయితే బాగుంటుందని బ్రష్ పెట్టి బరా రుద్ది అలా చేశాను అనమాట అందుకని ఇక్కడ నాకు జలుబు అలాంటివి వచ్చేసాయి ఇక జలుబు ఒకసారి వచ్చిందంటే త్వరగా అసలు తగ్గనే తగ్గదండి ఇప్పుడు సీజన్ కూడా బాగోలేదు కదా తప్పకుండా సగ్గుబియ్యం జావలు అలాంటివి తాగండి కొంచెం కొంచమే వర్క్ చేసుకోండి ఓకేనా ఇదంతా సర్దడం అయిపోయిన తర్వాత నేను ఇక మళ్ళీ వంట ప్రాసెస్ ఇక ఈ పనులన్నీ ఉంటానే ఉంటాయి కదా దేవుడు ఆడవాళ్ళకి ఒక పది చేతులన్నా కనీసం ఇచ్చుంటే బాగుండేది లేదంటే ఆ చేతులకు బదులుగా పనులు ఉన్నారనుకోండి ఆ చేతులు కూడా మన చేతులు అవుతాయి అలా లేని వాళ్ళకైతే సపరేట్గా ఒక పది చేతులు ఎక్కడ ఎక్కడ పనులు పెట్టేస్తే ఆ చేతుల్ని చక్కగా సరిపోతుంది అనమాట నాకైతే అదే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఇక నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక ఈవినింగ్ ఈ విధంగా టీ పెట్టుకున్నాము మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అండి ఇక మార్నింగ్ చెప్పాను కదా నేను పిండిలేం పోయలేదని అందుకని ఇక చపాతి పిండి ఉంటే మళ్ళీ కొంచెం చపాతి చేసేస్తున్నాను ఈ చపాతిని త్రీ లేయర్స్గా చేశానండి నేను ఇది కొంచెం పిండిని గట్టిగా కలుపుకొని చేసుకోవాలి అప్పుడు మీకు త్రీ లేయర్స్గా విడిపోతుంది అంటే మూడు చపాతీల కింద వస్తుందన్నమాట ఒకేసారి మూడు చపాతీలని మనం చేసేసుకోవచ్చు ఈ మెథడ్ని కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకే వీడియోలో చూపిస్తాను మధ్య మధ్యలో మూడు లేయర్స్గా వచ్చింది ఆ విధంగా చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది ముందుగా కిచెన్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం కిచెన్లో ఉన్న దగ్గర నుంచి కుంపట్లో ఉంటుంది ప్రతి ఇంట్లో అలానే ఉంటుంది నాకు తెలుసండి ఎందుకంటే ఇక మా ఇంట్లో ఎలా ఉందో మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అలానే ఉంటుంది మనం ఎంత ఏసీలు ఫ్యాన్లు పెట్టుకున్నా కిచెన్లో అయితే స్టవ్ వెలగాలి కదా వేడి అనేది వస్తూనే ఉంటుంది కదా ఇంతే ఫ్రెండ్స్ ఇక ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్తో మొదలు పెట్టేసాను ఇక ఇప్పుడు మేము టీ పెట్టుకున్నాము చపాతీ చేసాంగా మరి పిల్లలకు టీ తాగరు కదా అందుకని వాళ్ళకి నేను తర్బూజా అంటారు కదా ఆ తర్బూజా జ్యూస్ చేశాను అది పిల్లలకి సర్వ్ చేసేసాను ఆ తర్వాత టిఫిన్ కూడా ఒక చపాతిని ఇచ్చేసాను సరిపోయిందనమాట ఈవినింగ్ టిఫిన్ మళ్ళీ నైట్కి డిన్నర్ అండి ఇక మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ మళ్ళీ ఉంది మధ్యాహ్నం అయితే నేను కర్రీ రెండు పూటలు సరిపోతుందని చేసుకున్నాను ఇక ఈవినింగ్కి మళ్ళీ వంట ప్రిపరేషన్ ఉంది మళ్ళీ వంట చేసుకోవాలి ఇక డైలీ ఇదే కదా ఎంత లాక్డౌన్ ఉన్నా ఏది ఉన్నా పొట్టకు మాత్రం లాక్డౌన్ ఉండదు కదా తప్పకుండా చేస్తూనే ఉండాలి మీ అందరి పనులు ఇలానే ఉన్నాయి కదా నాకు తెలుసండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి కొన్ని కొన్ని టెక్నిక్స్తో కొన్ని కొన్ని సింపుల్గా కొన్ని కొన్ని ఈజీగా కొంచెం వర్క్ తగ్గేటట్టు చేసుకొని పని చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ప్రతి పని మనమే చేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కినుక నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలకి చల్లచల్లగా తర్బూజా జ్యూస్ ఇచ్చేసాను పిల్లలకి చల్లటి పాలని అంటే ఐస్ వేసి క్యూబ్స్ వేసామనుకోండి చల్లగా ఉంటాయి వేడిగా పాలకంటే సమ్మర్లో చల్లటి పాలిస్తే చాలా మంచిది